సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్కు తరలించారు. ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఖమ్మం నివాసంలో ఉన్నప్పుడు తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యుల హుటాహుటిన ఆయనని హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. ప్రజెంట్ తాజా పరిస్థితిని మా ప్రతినిధి అందిస్తారు. సో కుమార్, మరింత సమాచారం, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? సునీల్, సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి అయితే కొద్దిగా అస్వస్థత అయితే లోనయ్యారు. ఏదైతే ఖమ్మంలో ఉండగా తమ్మినేని వీరభద్రంకి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడి డాక్టర్లు కూడా తమ్మినేనికి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెడికల్ టెస్ట్ అనంతరం ఆయన అయితే హైదరాబాద్ తరలించాలని చెప్పి కూడా సూచించారు. ఖమ్మం వైద్యుల సూచన మేరకు తమ్మినేని వీరభద్రని మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ అయితే తరలించారు. అతనికి ఐసీయూలో ఉంచి సిపిఎం నేతకి అయితే చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే తమ్మినేని ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని చెప్పి కూడా ఏదైతే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ కార్యాలయం కూడా తెలిపింది. తమ్మినేని వీరభద్రం కొద్దిగా విశ్రాంతి అవసరమని చెప్పి కూడా వైద్యులు అయితే సూచించారని, ఆయనను కలిసేందుకు కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఎవరు కూడా ఆసుపత్రి వద్దకు రావద్దని చెప్పి కూడా ఏదైతే పార్టీ కార్యాలయం అయితే తెలియజేస్తుంది. మొత్తానికి తమ్మినేని వీరభద్రంకి గుండెపోటు రావడంతో ఈ విషయం తెలుసుకున్న హరీష్ రావు కూడా ఏదైతే ఏజీ హాస్పిటల్కి అయితే చేరుకొని ఆయన అయితే పరామర్శించడం జరిగింది. అక్కడ చికిత్స అందుకో పొందుతున్న తమ్మినేని వీరభద్రను కూడా ఆయన అయితే పరామర్శించారు. అలాగే డాక్టర్లతో మాట్లాడి తమ్మినేని ఆరోగ్య పరిస్థితిని అయితే తెలుసుకున్నారు. ఏదైతే త్వరలోనే ఆయన కోలుకొని తిరిగి మళ్ళీ వస్తారని చెప్పి కూడా హరీష్ రావు అయితే ధైర్యం చెప్పడం కూడా జరిగింది. మొత్తానికి ఖమ్మంలో ఉన్న సమయంలోనే తమ్మినేని వీరభద్రంకి అయితే కొద్దిగా గుండెపోటు రావడంతో ప్రస్తుతం ఆయన అయితే ఖమ్మం హాస్పిటల్ నుంచి నేరుగా ఏఐజీ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. ఏఐజీ హాస్పిటల్ కూడా ప్రస్తుతం ఆయనకైతే చికిత్స అయితే అందిస్తున్నారు. సునీల్, రైట్ కుమార్, కీప్ అప్డేటింగ్ ఎస్. కుమార్, థ్యాంక్ యూ.